హాయ్ అండి, వెల్కమ్ టు జయా క్రియేటివ్స్. ఈరోజు రెసిపీ ఓవెన్ గజ్జలు చేస్తున్నాను. ఈ గజ్జలు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన మూగుడు పెట్టుకొని పల్లీలను వేపుకోవాలి. పల్లీలు నేను తీసుకుని 400 గ్రాములు తీసుకున్నాను. పల్లీలు వేగిన తర్వాత నువ్వుల్ని తీసుకోవాలి. నువ్వులు అయితే ఒక 200 గ్రాములు ఉంటాయి. నువ్వుల్ని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత బాదం తీసుకోవాలి. బాదం గింజలు నేను తీసుకునే 1 కప్పు తీసుకున్నాను. తూకంతో అయితే 150 గ్రామ్స్ ఉంటాయి. ఇవి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత జీడిపప్పును తీసుకోవాలి. జీడిపప్పు కూడా అంతే తీసుకున్నాను. బాదం ఎంత తీసుకున్నానో జీడిపప్పును కూడా అంతే తీసుకున్నాను. జీడిపప్పు వేగింది. జీడిపప్పు వేగిన తీసిన తర్వాత పుచ్చపప్పును తీసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పు 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు పుచ్చపప్పు తీసుకున్నాను. పుచ్చపప్పు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని గుమ్మడిపప్పు తీసుకోవాలి. గుమ్మడిపప్పు 1/2 కప్ పుచ్చపప్పు తీసుకుంటే 1/4 కప్ గుమ్మడిపప్పు తీసుకుంటే బాగుంటుంది. గుమ్మడిపప్పు వేగిన తర్వాత కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి 1 కప్పు తీసుకున్నాను. కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకోవాలి. కొబ్బరిని వేగిన తర్వాత మనం ముందుగా వేపుకొని చల్లార పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పును వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. బరకగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నెలోకి తీసుకున్న తర్వాత పల్లీలను వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలను కూడా బరకగా పట్టుకోవాలి. మనం పట్టే మొత్తం మిక్సీ పట్టడం బరకగానే పట్టుకోవాలి. అది పట్టి ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత పుచ్చపప్పు గుమ్మడిపప్పు నువ్వులను తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొబ్బరిని తీసుకోవాలి. ఈ వేపుకున్న కొబ్బరిని వేసుకున్న తర్వాత 4-5 ఇలాచీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాచీలు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇవి వేసిన తర్వాత మిక్సీ పట్టుకొని అదే గిన్నెలో పోసుకొని ఇప్పుడు వేసేది అంజీర ముక్కలండి. సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే అంజీర ముక్కలు బాగుంటాయి. ఈ అంజీర ముక్కలు వేసుకున్న తర్వాత మనకు స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ షుగర్ వేశాను 1 కప్పు. కోకోనట్ షుగరు అంజీర ముక్కలు వేసిన తర్వాత ఈ పొడిలో మొత్తం కలుపుకోవాలి. కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ముందుగానే పిండి కలిపి గోధుమ పిండి ముందుగానే కలిపి పూరీల సైజు అంత చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. అవి చేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గజ్జలు చేసే మిషన్లోకి తీసుకొని పొడిని 1 స్పూన్ తీసుకొని గజ్జల్ని తయారు చేసుకోవాలి. ఈ గజ్జలు ఒక్కొక్కటిగా ఇలానే పిండి పెట్టి తయారు చేయాలి. మనం మిక్సీ పట్టుకున్న పొడిని పెట్టి చేసుకుంటే బాగుంటాయి ఈ గజ్జలు. ఈ గజ్జలు నేను ఓవెన్లో తయారు చేస్తాను. ఆయిల్లో వేసిన దానికంటే టేస్ట్ బాగుంటాయి, ఆరోగ్యానికి కూడా బాగుంటుంది. ఆయిల్లో వేసినా ఇంకా టేస్ట్ బాగుంటాయి అనుకోండి. కానీ ఇవైతే అందరు తినొచ్చు. ఆయిల్ తక్కువ తినాలనుకున్న వారికి అయితే ఇట్లా బాగుంటాయి. అన్నీ చేసిన తర్వాత ఓవెన్ ప్లేట్కు నూనె రాసిన తర్వాత మనం చేసుకున్న గజ్జల్ని ఒక్కొక్కటిగా తీసుకోవాలి. ఈ ఓవెన్ ప్లేట్లో ఎన్ని పడతాయో అన్ని గజ్జలు తీసుకొని మనం చేసుకున్న గజ్జల్లో 10 గజ్జలు ఓవెన్ ప్లేట్లో పెట్టాయి. పైనుంచి ఆయిల్ రాయాలి. ఇలా ఆయిల్ రాస్తే మనం కాలేటప్పుడు మంచిగా కాలుతాయి, తినేటప్పుడు కూడా టేస్ట్ ఉంటాయి. ఇలా నూనె రాసిన తర్వాత ఓవెన్ ప్లేట్ని ఓవెన్లో పెట్టి మనం ఓవెన్ ఆన్ చేసుకోవాలి. 180 డిగ్రీస్ పెట్టి 11 మినిట్స్ పెట్టి ఆన్ చేస్తే కాలుతాయి. ఆయిల్ లేకుండా ఇలా ఆయిల్ తక్కువ తినేవారు ఉంటే ఇలా చేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. ఎవరైనా తినొచ్చు. ఈ ఆయిల్ ఇష్టపడని వారు ఉంటే మాత్రం ఇలానే తినండి. ఈ చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఓవెన్లో చేసుకున్న విధంగానే గజ్జల్ని స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ తక్కువ తినేవారు ఉంటే స్టవ్ మీద కూడా చేసుకోండి, బాగుంటాయి. ఇలా చేసుకోండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.